అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి సామాన్య శాస్త్రంలో ఉన్న మొక్కలలో పోషణ గురించి తెలుసుకుందాం. దీంట్లోని కొన్ని అంశాల గురించి మనము ముందుగా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనం పరపోషకాలలో పోషణ గురించి నేర్చుకుందాం. కొన్ని జీవులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్వయం పోషకాలపై ఆధారపడి ఉంటాయి. వీటిని పరపోషకాలు అంటారు. మొక్కలలాగా ఇవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోవు, వేరే జీవులపై ఆధారపడతాయి. కాబట్టి ఇవి పరపోషకాలు అని అంటున్నాం. నెక్స్ట్ పూతికాహారులు, ఈస్ట్లు, పుట్టగొడుగులు, శిలీంధ్రాల వంటి జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి గ్రహిస్తున్నాయి. వీటిని మనం ఏమంటున్నాము? పూతికాహారులు అని అంటున్నాం. ఇది కూడా ఒక పరపోషణ విధానము. ఇంకొక రకము పరాన్నజీవి మొక్కలు. మొక్కల్లో కూడా పరాన్నజీవి మొక్కలు ఉన్నాయనేది కొంతమందికి తెలియని విషయం. ఉదాహరణకి కస్కుటా మొక్కలు ఆకులు లేకుండా తీగలుగా చుట్టుకుంటూ పెరుగుతాయి. ఇవి ఏం చేస్తాయి? ఆహారం కోసం వేరే ఆధారం పైన ఆధారపడి బతుకుతూ ఉంటాయి. కాబట్టి వీటిని పరాన్నజీవి మొక్కలు అని అంటున్నాము. నెక్స్ట్ కీటకాహార మొక్కలు. కీటకాహార మొక్కలకి ఉదాహరణ నెపంతిస్ మరియు డ్రాసిరా అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ వీడియోలో ఒక నెపంతిస్ మొక్క ఏ విధంగా ఉంటుంది, దాని నిర్మాణం, ఇది కీటకాలను ఎలా గ్రహిస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది నెపంతిస్. ఇది ఏం చేస్తుంది? ఇవి నత్రజని తక్కువగా ఉన్నటువంటి నేలలో పెరిగేటువంటి మొక్కలు. ఇవి కీటకాలను గ్రహించి వాటి నుంచి నత్రజనిని సేకరిస్తున్నాయి. అంటే కీటకాల నుంచి ఇవి కొంత లాభాన్ని పొందుతున్నాయి. కాబట్టి మనం ఇలాంటి మొక్కలను ఏమంటున్నాం? కీటకాహార మొక్కలు అంటున్నాం. నెక్స్ట్ వన్ సహజీవనం. సహజీవనం అంటే ఏవైనా రెండు జీవులు ఒకదానికొకటి సహకరించుకుంటూ జీవించే విధానాన్ని సహజీవనం అంటున్నాం. ఇందుకు మంచి ఉదాహరణగా మనం లెగ్యుమినేసి కుటుంబ జాతికి చెందిన మొక్కలని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది? రైజోమియం అనేటువంటి బ్యాక్టీరియా ఈ లెగ్యుమినేసి జాతికి చెందిన మొక్కల వేరు బొడి పెలలో నివసిస్తుంది. నివసించి ఏం చేస్తుంది? అది నత్రజని స్థాపన చేస్తుంది. నత్రజని స్థాపన చేస్తుంది. కాబట్టి ఆ మొక్క, ఆ జాతికి చెందిన మొక్కలు ఏం చేస్తాయి? ఈ బ్యాక్టీరియా కావాల్సిన ఆవాసాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇది వేరు బొడిపెలు. ఆ బొడిపెల్లోనే బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నేలకు కావాల్సిన నత్రజనిని అందిస్తుంది. మొక్కనేమో బ్యాక్టీరియాకు కావాల్సిన ఆవాసాన్ని ఇస్తుంది. మొక్క, బ్యాక్టీరియా ఈ రెండు కూడా ఒకదానికొకటి సహకరించుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాయి. కాబట్టి ఈ రకమైన దానినే మనము సహజీవనం అని అంటున్నాము. ఈ సహజీవనం వల్ల రెండు జీవులు కూడా లాభాన్ని పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి సహజీవనానికి మనం ఇంకా చాలా ఉదాహరణలు కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ.